హలో అండి వెల్కమ్ టు చిన్ను ఈరోజు మనం పెసరపప్పుతో సిరలేక ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రైస్ హాఫ్ కప్ జీరా పావు టేబుల్ స్పూన్ పెసరపప్పు హాఫ్ కప్ సాల్ట్ టేస్ట్కి సరిపడగా వాము పావు టేబుల్ స్పూన్ వాటర్ టీ కప్ ఇప్పుడు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక ఫ్రయింగ్ ప్యాన్ తీసుకోండి ప్యాన్ హీట్ అయిన తర్వాత రైస్ యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న హాఫ్ కప్ రైస్ మనం రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అండి దీన్ని కొంచెం బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎందుకు ఫ్రై చేయాలి అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ వీడియోలో దీంట్లో ఉన్న మాయిశ్చర్ బయటకు వెళ్ళిపోతే బేబీస్కి ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది అండ్ మనం దీన్ని స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రై చేసేస్తే దాంట్లో ఉన్న మాయిశ్చర్ బయటకు వెళ్ళిపోతే అది ఎన్నాళ్ళనే స్టోర్ అయి ఉంటుంది కాబట్టి స్టవ్ హైలో పెట్టి ఫ్రై చేయకండి పైప్ అయినా ఫ్రై అవుతుంది సిమ్లో పెట్టి కొంచెం ఓపిక్గా పేషెన్సీతో ఫ్రై చేసుకోండి ఇప్పుడు వాము కూడా ఫ్రై చేస్తాము ఈ వాము ఎందుకు యూస్ చేయాలి అంటే పొట్ట నొప్పి అలాంటివి వస్తాయి కదండీ పిల్లలకి అవి రాకుండా చూసుకోవడానికి ఈ వాము హెల్ప్ అవుతుంది అందుకే కదండి పిల్లలు పొట్ట నొప్పితే ఏడిస్తే మనం వామ్ వాటర్ పడతాం దానివల్ల స్టమక్ క్లియర్ అవుతుంది వాళ్ళకి కొంచెం పెయిన్ నుంచి రిలీఫ్ అవుతుందని చెప్పేసి సో వామ్ అలా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు మనం జీరా కూడా ఫ్రై చేసుకున్నాము జీరా కూడా డైజెషన్ పవర్ పెంచుతుందండి అలాగే కోల్డ్ చేయకుండా యూజ్ అవుతుంది త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నా క్లియర్ అవుతాయి బేబీస్కి అంటే త్రోట్ ఇన్ఫెక్షన్స్ అంటే చాలా మంది పిల్లలకి కపం చేస్తుంది దానివల్ల ఏం తినలేరు అలా అవుతుంది కదా అలాంటి టైంలో జీలకర్రని ఫ్రై చేసేసి దాన్ని హనీతో కలిపి పెట్టినా కూడా వాళ్ళకి ఈ కపం పోతుంది త్రోట్ అంతా క్లియర్గా ఉంటుందన్నమాట జీరా అలా యూజ్ అవుతుంది మనకి మన రైస్ వామ్ జీరా ఫ్రై అయిపోయండి ఇప్పుడు అదే ఫ్రయింగ్ ప్యాన్లో మన పెసరపప్పు మీరు ఎక్కువ కావాలనుకుంటే హాఫ్ ఇస్ టు హాఫ్ వేసుకోండి లేదు కొంచెం తక్కువ తీసుకుంటానంటే వన్ ఈజ్ టు హాఫ్ రేషియోలో కూడా యూజ్ చేయొచ్చు పెసరపప్పు ఎలా యూజ్ చేసినా పర్వాలేదు మనం కందిపప్పు ఇంకా వేరే ఏ పప్పులు యూస్ చేయట్లేదండి బికాజ్ ఇది సెకండ్ స్టేజ్కి మాత్రమే పెడుతున్నాం కాబట్టి ఓన్లీ పెసరపప్పు ఇది దీనివల్ల మనకి ప్రాబ్లం అంటే ఏముండదు కందిపప్పు యూజ్ చేస్తే ఏంటంటే కడుపు ఉబ్బరం చేసేస్తుంది పిల్లలు అప్పుడే డైజెషన్ ఏమవుతుందండి వాళ్ళకి ఏం కాదు కదా అందుకని జస్ట్ పెసరపప్పు రైస్ ఫస్ట్ రైస్ అలవాటు చేస్తాము తర్వాత పెసరపప్పు ఆ వన్ ఇయర్ దాటిన తర్వాత అప్పుడు మీరు మిగతా పప్పులు అంటే కందిపప్పు ఇలాంటివన్నీ కూడా యూస్ చేయొచ్చు ప్రజెంట్ మాత్రం పెసరపప్పుతో సరిపెట్టండి పెసరపప్పుతో మనకి ప్రాబ్లం ఏమి ఉండదండి పప్పు కాబట్టి మంచిది వంటికి తర్వాత డైజెషన్కి పోతుంది చలో చేస్తుంది బాగుంటుంది బేబీస్కి మన పెసరపప్పు బాగానే ఫ్రై అయ్యిందండి నాకు కొంచెం ఎక్కువ ఫ్రై అయింది మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మన రైస్ వామ్ జీరా పెసరపప్పు మొత్తం ఫోర్ ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చేసాక మంచిగా పౌ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి నార్మల్ టెంపరేచర్కి వచ్చేసాయి సో మనం మిక్సీ జార్ తడిగా లేకుండా మంచిగా నీట్గా ఉన్న ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రైడ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసి బాగా ఫైన్ పౌడర్ లాగా చేసుకుందాము బాగా పౌడర్ అయ్యిందండి ఒకసారి మీ ఫింగర్ టిప్స్ పెట్టి చూస్తే మీకు తెలిసిపోతుంది అది రవ్వలా కాకుండా పిండి పిండిలా అయ్యిందో లేదో ఒకవేళ అవ్వకపోతే గనక మీరు జల్లెడ పట్టుకుంటే సరిపోతుంది బాగా ఫైన్గా ఎందుకు అంటే వాళ్ళు నమలలేరు కదండి నమిలి తినలేరు కాబట్టి మనమే పేస్ట్లా జ్యూస్లా చేసి పట్టించేస్తే బాగుంటుందని అంతకన్నా ఇంకేం కాదు సో నాకు కావాల్సినంతగా నేను ఫైన్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక ఎయిట్ ఎయిట్ కంటైనర్ నీట్గా తోమి ఎండలో ఎండబెట్టి తీసుకున్నది దాంట్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను ఇలా స్టోర్ చేస్తే ఏంటంటే మంచిగా చాలా కాలం ఉంటుందండి దీనిలో తడి చేతులు తడి స్పూన్లు అలాంటివి పెట్టకుండా నీట్గా చూసుకుంటే చాలా కాలం వస్తుందండి ఈ పౌడర్ని ఎలా కుక్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక నీట్గా ఉన్న ఒక స్టీల్ వెజిల్ తీసుకోండి దాంట్లో మనం తీసుకున్న ఒక టీ కప్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఎయిత్ ఎయిత్ నైన్త్ మంత్స్ బేబీ అంటే పెద్దగా ఏం తినేరండి ఒక టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ కన్నా ఎక్కువ తినరు కాబట్టి ఈ వాటర్ సరిపోతుంది లేదు మీ బేబీ ఎంత ఫుడ్ తీసుకుంటుందో మీకు తెలుస్తుంది కాబట్టి దానికి సఫిషియంట్ వాటర్ మీరు తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న వాటర్లో బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాము ఇప్పుడు ఆ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో పించ్ ఆఫ్ సాల్ట్ ఎక్కువ సాల్ట్ వేసేయకండి పించ్ ఆఫ్ సాల్ట్ సరిపోతుంది ఇప్పుడు వన్ కప్ ఆఫ్ వాటర్కి వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది నాకు పెసరపప్పు కదా ఈజీగా తిక్ అయిపోతుంది కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సరిపోతుంది కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి లేకుంటే అది లంగ్స్ ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో కంటిన్యూస్గా స్టిచ్ చేస్తూ ఉంటే ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ లమ్స్ ఫామ్ అవ్వవు అడుగు కూడా పట్టదు కొంచెం దగ్గరుండి చూసుకుంటే సరిపోతుంది ఇది కుక్ అయిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం ఒకసారి ఫింగర్ని అందులో డిప్ చేసి చూస్తే మనకి స్మూత్ అయిపోతే కనుక కుక్ అయిపోయినట్టు ఎక్కడైనా కొంచెం రవ్వరవలా అనిపిస్తే పలుకున్నట్టుగా అనిపిస్తే ఇంకా కొంచెం కుక్ అవనివ్వండి అండ్ వాటర్ కూడా ఉండదు ఇది స్మూత్ పేస్ట్ లాగా అయిపోతుంది ఆటోమేటిక్గా కుక్ అయిపోయినట్టే ఇది పెసరపప్పు యూస్ చేస్తున్నాం కదండి కొంచెం ఎల్లోయిష్గా వస్తుంది ఏం కంగారు పట్టండి దీన్ని మరీ హార్డ్ సాలిడ్గా చేయాల్సిన అవసరం లేదు అలా ఉంటే వాళ్ళు తినడానికి కూడా ఇబ్బంది అవుతుంది స్మూత్ పేస్ట్ లా ఉంటే సరిపోతుంది అలా అని మరీ లిక్విడ్ లిక్విడ్గా జావలా ఉన్న కష్టం అవుతుంది మనం పట్టించడానికి కూడా సో సఫిషియంట్ పేస్ట్ లా సరి చేసుకుంటే సరిపోతుంది సో మన సరిలేక రెడీ అయిపోయిందండి నాకు సరిపడగా టెక్స్చర్ వచ్చేసింది దీనికి సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మన సెర్లెగ్ని సర్వ్ చేయడానికి నీట్గా ఉన్న ఒక బౌల్ స్పూను తీసుకోండి దీన్ని మరీ చల్లగా పెట్టకండి గోరువెచ్చగా పెట్టండి మంచిది చూడండి ఎంత నీట్గా ఉందో మన సెర్ ఇంత హెల్దీ సరి లేక మన ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా చేసుకోగలిగినప్పుడు బయట ఎందుకండి కొనుక్కోవడం మీకు బేబీకి పెట్టాలని ఉంటే ఇంకా మంచి టేస్ట్ కోసం దీంట్లో కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చండి దీన్ని మనం ఎయిత్ తర్వాత పిల్లలు ఎవరికైనా పెట్టచ్చు సిక్స్త్ సెవెంత్ మాత్రం పెట్టకండి పెసరిపప్పు కదా కొంచెం ఇబ్బంది పడతారు పిల్లలు అవసరమైతే నెయ్యి యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది Thanks a lot for watching us.